నిత్యము సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమవుతూ గత 15 ఏళ్లుగా గాజువాక పట్టణంలో కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న కన్నవరెడ్డి నరసింహరావు గారు గాజువాక పట్టణ బీజేపీ కన్వీనర్గా గత 4 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ పరిస్థితి తదితర అంశాలు వివరించడానికి మనం ముందున్నారు. ముందుగా నమస్కారం. నమస్కారం. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? మీరు అన్నట్లుగా కేఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా గత 15 ఏళ్లుగా గాజువాక ప్రాంతంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, క్రీడాకారులను ప్రోత్సహించడం నా వంతు సహాయంగా చేస్తున్నాను. గత 5 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి మొదట కోఆర్డినేటర్గా 2 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు 1.5 సంవత్సరాల నుంచి గాజువాక అసెంబ్లీ కన్వీనర్గా పనిచేస్తూ ఏవైతే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలు పేదల కోసం ఇస్తున్నారో అవన్నీ కూడా ప్రజలందరికీ తెలియజేసి వారందరికీ అందే విధంగా ఉచితంగా ఉజ్వల పథకం ద్వారా వంట గ్యాస్ కానివ్వండి, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డ్స్, 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కార్డ్స్, ఇలాంటివన్నీ కూడా వారికి అందజేసి ప్రధానమంత్రి మోదీ గారు చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడంలో నా వంతు పాత్ర చేస్తున్నాను. మా గాజువాకలో 20 వార్డుల్లోనూ కూడా 302 పోలింగ్ బూతులు ఉన్నాయి. ప్రతి పోలింగ్ బూత్కి కమిటీలు వేయడం జరిగింది. 11 మంది ప్రతి పోలింగ్ బూత్లోని కూడా 11 మందికి పైగా కమిటీలు వేశాము. అదేవిధంగా రాష్ట్రంలో మొదటిసారిగా వాట్సాప్ గ్రూపులు కూడా 302 పోలింగ్ బూతులు కూడా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసి అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఇక్కడే పుట్టి పెరిగిన మీరు ఇన్ని రాజకీయ పార్టీలు ఉండగా భారతీయ జనతా పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? దేశం కోసం, ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. దానికి మీకు తెలుసు, గతంలో ప్రధానమంత్రులు ప్రస్తుత ప్రధానమంత్రిగా శ్రీ వాజ్పేయి గారు, గతంలో వాజ్పేయి గారు, ఇప్పుడు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశం కోసం, ధర్మం కోసం వాళ్ళు వివాహం కూడా చేసుకోకుండా దేశం కోసం అలా సేవ చేస్తున్నారు. చాలా వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మరి వేరే పార్టీలు చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ కానీ, అవి కుటుంబ పార్టీలు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడుతున్నారు తప్ప మన రాష్ట్రం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రంగంలోనూ కూడా అభివృద్ధి చెందడం లేదు. మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి రాష్ట్రంలోని కూడా భారతీయ జనతా పార్టీ వస్తే డబుల్ ఇంజిన్ పరిపాలన ద్వారా ఖచ్చితంగా దేశం ఎలాగైతే ఇప్పుడు ఆర్థికంగా గతంలో 11వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. మరొకసారి ప్రధానమంత్రి మోదీ గారు 2024లో ప్రధానమంత్రి అయితే 3వ స్థానానికి వస్తుంది. మరి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ గారు ఏవైతే సంక్షేమ పథకాలు చేరువేస్తున్నారో పేద ప్రజలకు అవన్నీ కూడా మేము తెలియజేస్తున్నాం. 2047 నాటికి మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది. అప్పటికీ భారతదేశాన్ని ప్రపంచంలో 1 స్థానానికి ఆర్థికంగా కూడా తీసుకురావాలన్నదే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ధ్యేయం. అందుకు నేను ఒక భారతీయుడిగా నా ఒక బాధ్యతగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి మోదీ గారికి మేమంతా సపోర్ట్ చేస్తున్నాం. కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అంత చైతన్యం కలగలేదు. అయితే గాజువాకలో కూడా మీ వ్యక్తిగత ప్రాబల్యం వల్ల పార్టీ బతుకుతుంది తప్ప పార్టీకి అంత జనాల్లో ఆసక్తి లేదన్నది ప్రజాభిప్రాయం. దాని మీద మీరు ఏమంటారు? గతంలో అయితే మాకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సొంత మీడియా లేదు. గతంలో మీడియా సపోర్ట్ చేసేది కాదు, కానీ ఇప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. సోషల్ మీడియా రావడం వల్ల కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతి పేదవానికి అందుతుంది. దాని ద్వారా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆదరణ పెరిగింది. ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా ఖచ్చితంగా 2024లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. అది జనసేన, బీజేపీ, టీడీపీ లేదంటే జనసేన బీజేపీ అన్నది పెద్దలు నిర్ణయిస్తారు. దాని ప్రకారంగా ఖచ్చితంగా 2024లో అధికారంలో ఉంటాం. మీకు తెలుసు, మరి భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ 3వ సారి కూడా కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీ 370 సీట్లు పైగా, ఎన్డీఏ ప్రభుత్వం 400 సీట్లు పైగా వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పబోతుంది. మరి ప్రపంచంలోనే ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి విశ్వగురువుగా, ఆయనకి 70% వివిధ వేరే దేశాల
ప్రధానమంత్రులు కూడా ఆయనకి సలాం చేస్తున్నారు, ఆయనకి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే ఆయన దేశం కోసం ధర్మం కోసం అంత నిజాయితీగా పనిచేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్స్ కూడా ఆలోచించి ఈసారి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో కూడా గెలవాలి. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్, మనకి రైల్వే జోన్ ఇవ్వడం జరిగింది, స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ జరగకుండా మేమంతా గౌరవ ఎంపీ శ్రీ జీవేల్ గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పురంధరేశ్వరి గారు, అందరూ కేంద్ర మంత్రి గారికి నరేంద్ర మోదీకి అందరూ తెలియజేస్తే ప్రైవేటీకరణ కూడా ఆగింది. కొంతమంది ప్రైవేటీకరణ చేస్తున్నారన్న తప్పుడు వార్తలు చెప్తున్నారు తప్ప అది ప్రైవేటీకరణ జరగదు. మనకి దువ్వార రైల్వే స్టేషన్కి 26 కోట్లు కేటాయించడం జరిగింది. పక్కనే శీలానగర్ మా నియోజకవర్గం 384 కోట్లు కేటాయించి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది. మనకి సింహాచలం రైల్వే స్టేషన్కి 10 కోట్లు కేటాయించారు, ఐఏఎం వచ్చింది. ఇవన్నీ కూడా ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇవి చాలామందికి ఉన్న ఇక్కడ ఉన్నట్టు ప్రజలకు తెలియవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో టీడీపీ కానివ్వండి, ఇప్పుడు వైసీపీ కానివ్వండి, వాళ్ళు సొంత స్టిక్కర్లు వాళ్ళ బొమ్మలు వేసుకుంటున్నారు తప్ప కేంద్రం నుంచి వచ్చే నిధులు 80% ఉంటున్నాయి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 150,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది, కానీ రాష్ట్రంలో వేరే పార్టీ ఉండడం వల్ల మొత్తం వాళ్ళు ఇస్తున్నట్లుగా వాళ్ళ ఫోటోలు వేసిన వాళ్ళు ఇచ్చేది కేవలం 35,000 రూపాయలు మాత్రం. ఇలా చాలా పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజలందరికీ తెలియజేసే విధంగా మా వంతు కృషి చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని అనుకుంటున్నాను. మీరు చెప్పినట్లు జనసేన తెలుగుదేశంతో మీ పార్టీ పొత్తు ఉంటే గాజు ఒక నియోజకవర్గం బీజేపీకి కేటాయిస్తారనుకుంటున్నారు? ఖచ్చితంగానండి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కష్టపడే వాళ్ళని గుర్తిస్తుంది. దానికి ఉదాహరణ నేనే. నేను మా 20 వార్డులో ఉన్న నాయకులు అందరం కలిసి గత 4.5 ఏళ్ళుగా కష్టపడి భారతీయ జనతా పార్టీని గాజువాక అసెంబ్లీలో బలోపేతం చేసాం. బూత్ స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్లోనూ కూడా 11 మందికి పైగా కమిటీలు వేసాం. నా పోలింగ్ బూత్లో అయితే 196 మందితో కమిటీ వేయడం జరిగింది. అది కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సరళేప ఉంది మాకు, ఆ సరళేపలో మేము ఎంట్రీ చేస్తాం. మేము పనిచేస్తున్నామా లేదా అన్నది రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జాతీయ నాయకత్వం కూడా ఆన్లైన్లో సరళేపలో చెక్ చేస్తారు. ఆ విధంగా కూడా మేము కేంద్ర దృష్టిలో ఉన్నాము. ఒకవేళ మీరే బీజేపీ అభ్యర్థి అయితే తెలుగుదేశం జనసేన మీకు సహకరిస్తాయా? ఖచ్చితంగా సహకరిస్తాయండి, ఎందుకంటే గతంలో 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు ఎలాగైతే సహకరించడం జరిగింది ఇప్పుడు కూడా అలాగే సహకరిస్తారు. ఎందుకంటే 3 కూటములో వెళ్ళినప్పుడు జనసేన అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా బీజేపీకి సహకరిస్తారు. అప్పుడే కదా మరి రాష్ట్రంలో మన 3 పార్టీలు కలిసిన ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. ఇంకా పొత్తులు ఖరారు కాలేదు. ప్రస్తుతానికైతే జనసేన బీజేపీ పొత్తుల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ కూడా కలుస్తుందని ఈ వారం 10 రోజుల్లో తెలుస్తుంది. ఈ 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా 2014 రిపీట్ అవుతుంది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా రూపొందింది, అనేక పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ పార్టీని మీరు ఎలా ఢీకొంటారు? చాలామంది పేద ప్రజలకి తెలియటం లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో లాగేసుకుంటుంది, కానీ చాలామందికి తెలియటం లేదు. కొంతమంది చదువుకున్న వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నారు. మెయిన్ ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో ఈ నగదు బదిలీ అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఏవైనా ఉంటే చదువు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్యం ఉచితంగా ఇవ్వాలి తప్ప ఇలా చేతికి డబ్బులు ఇస్తే మనుషుల్ని ప్రజల్ని సోమరిపోతం చేసిన వారు అవుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది పనికి కూడా దొరకని పరిస్థితి. మనకి ఇక్కడ ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారంతా కూడా రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే లోకల్ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ నుంచి ఎంపీ వరకు సీఎం ఆఫీస్ వరకు వాళ్ళకి తడపపోతే పని జరగదు అనేది చాలామంది ఇక్కడ ఇండస్ట్రియలిస్ట్ అంతా కూడా మాకు చెప్తున్నారు. వాళ్ళు మన రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా మళ్ళీ మనకి ఇక్కడ అభివృద్ధి చెందాలంటే, అంటే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలి. ఏదో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నానంటే అది చాలా తప్పుడు నిర్ణయం. ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. మనం చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టుకోవడం నేర్పించాలి. అప్పుడే మన రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అది ఆ వైసీపీ నాయకులు అలా చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఓటర్స్ ప్రజలందరూ కూడా ఆలోచించి ఈసారి ఓటేస్తారని అనుకుంటున్నాను.
మీరు గాజువాకను ఏం చేస్తారు మీరు అధికారంలోకి వస్తే? నేను కానీ ఉమ్మడిగా జనసేన టీడీపీతో కలిసి వస్తే ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో, మొదటగా మేజర్ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ, స్టీల్ ప్లాంట్ ఇష్యూ. నేను గతంలోని కూడా ఎవరైతే స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులు ఉన్నారో, ఈ 8500 కుటుంబాల తరఫున వాళ్ళ నాయకులందరినీ మా సొంత ఖర్చులతో ఢిల్లీ తీసుకెళ్ళి నేరుగా కేంద్ర మంత్రి గారి దగ్గర కూర్చోబెట్టాం. మా రాష్ట్ర అధ్యక్షులు గారు, ఆ పీవీఎన్ మాధవ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ జీవేల్ గారు అందరం కూడా వెళ్ళి ప్రజల సమస్య, ఇక్కడ భూములు కోల్పోయి స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో నేరుగా మేము పెట్టగలిగాం. అదే వేరే పార్టీ వాళ్ళకైతే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఇక్కడే వాళ్ళు తప్పుడు కుళ్ళు రాజకీయాలు చేస్తారు తప్ప కేంద్రం వరకు వెళ్ళే వాళ్ళకి అవకాశం ఉండదు. మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ మాకు నేరుగా దొరికింది. మేము మా రాష్ట్ర నాయకులు కలిపి వెళ్ళి అలాంటి సమస్యలు పరిష్కరిస్తాం. అదేవిధంగా గంగవరం నిర్వాసితుల సమస్య కూడా ఉంది, వారందరికీ కూడా గ్రామం తరలిస్తారన్నారు, అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నారు, అది కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మెట్టెక్ పార్క్ కానివ్వండి, ఇలా ఏవైతే సమస్యలు ఉన్నాయో, మేజర్ మరొక సమస్య మనకి అగనంపూర్ టోల్ గేట్, మేము కూడా గతంలో ఎంపీ గారిని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేశాము, ఇమీడియట్లీగా అది ఖాళీ చేయాలని చెప్పాము. ఎందుకంటే నేషనల్ హైవే అటు సబ్బవరం నుంచి అనకాపల్లి ఆనందపురంకి నేషనల్ హైవే వేశారు, అక్కడ టోల్ గేట్ పెట్టారు, కానీ ఈ టోల్ గేట్ ఇంతవరకు తొలగించలేదు. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల అది గత నాయకులు, గతంలో ఉన్నటువంటి నాయకులు సరిగా వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు అప్పుడే సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కేవట్ ఫైల్ చేసి ఉంటే వాళ్ళకి ఆర్డర్ వచ్చేది కాదు. అది మేము గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, గౌరవ ఎంపీ శ్రీ జీవేల్ గారు పార్లమెంట్లో కూడా మాట్లాడారు, దాన్ని త్వరలో తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి మెట్రో రైన్ కూడా కావాలి, ఎందుకంటే మనకి ట్రాఫిక్ చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ కోరమన్పాలెం నుంచి శ్రీనగర్ వెళ్ళడానికి గంట పడుతుంది, మనం హైదరాబాద్ నుంచి లేదంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి గంటలో వచ్చి విశాఖపట్నం ఫ్లైట్లో, అలాంటిది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే అంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, దాన్ని ఎవరో పట్టించుకోవట్లేదు. కొన్ని అండర్ పాత్ వేలు వేయాలి, ఏదైతే స్టూడెంట్స్ కాలేజీ స్కూళ్ళు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫ్లైఓవర్స్ నిర్మించాలి. ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు గాజువాకలో అటు స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇక్కడ బీహెచ్ఎల్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ అండర్లో ఉంటాయి. నిరుద్యోగ యువతకు కూడా మేము మాట్లాడి స్థానికంగా గాజువాకలో నివాసం ఉండే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. ఎవరైనా నిరుద్యోగ యువతలు, మహిళలు ముందుకు వస్తే మా ప్రధానమంత్రి మోదీ గారు పెట్టినటువంటి ముద్రా లోన్ ద్వారా 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా మేము లోన్స్ చాలామంది ఇప్పటికే ఇప్పించాము, ఇప్పుడు కూడా తర్వాత భవిష్యత్తులో కూడా ఇప్పించడం జరుగుతుంది. పిఎం విశ్వకర్మ అనే పథకం వచ్చింది, 18 రకాల చేతివృత్తుల కళాకారులు ఎవరైతే ఉన్నారో, కమ్మరు కానివ్వండి, కుమ్మరు కానివ్వండి, టైలరింగ్ చేసుకునేవారు, బొమ్మలు తయారు చేసుకునేవారు, ఇలా 18 రకాల చేతివృత్తుల కళాకారులు అందరికీ కూడా వాళ్ళకి 7 రోజుల నుంచి 30 రోజుల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రోజుకి 500 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఐడి కార్డు సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు పరికరాలు కొనుక్కోవడానికి 15,000 రూపాయలు నగదు ఇస్తాము, తర్వాత 100,000 రూపాయలు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి హామీ లేకుండా. అది సంవత్సరంలో కట్టేసుకుంటే మళ్ళీ 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పేదల కోసం, పేదలందరూ అభ్యున్నతి కోసం ఇలాంటి పథకాలు పెట్టారు. అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలియజేసి వారందరూ ఆర్థికంగా బాగుండే విధంగా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. మీరు కేంద్ర పథకాలు చెప్తున్నారు, బాగానే ఉంటాయి. గాజువాక ప్రజలను గత 28 ఏళ్ళుగా భూ సమస్య పట్టి పీడిస్తుంది. నిర్మాణాలు చేపట్టడానికి కానీ లేదా కొనుగోలు చేయడానికి కానీ, అమ్మకాలు చేయడానికి కానీ నానా అవస్థ పడుతున్నారు. దాని మీద మీ పార్టీ ఎందుకు ఇంతవరకు స్పందించట్లేదు? అంటే మా పార్టీ ఇంతవరకు రూలింగ్ లేదు, మా కనీసం మాకు ఒక ఎమ్మెల్యేని ఇవ్వలేదు, ఒక ఎంపీని ఇవ్వలేదు. ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఎంపీలు గెలిచారో వాళ్ళు వ్యాపారాలు కలెక్షన్లో బిజీగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. అదే మేము ఖచ్చితంగా గెలిస్తే వాటి సమస్యలు పరిష్కారానికి మేము కృషి చేస్తాము. దానికి ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లుగా మనకి ఇక్కడ హౌస్ కమిటీ భూములు ఉన్నాయి గాజువాకలో. దానికి గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో జీవో పాస్ చేసి 100 గజాల వరకు ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ 100 గజాలు దాటితే డబ్బులు కట్టాలంటున్నారు. ఆ ల్యాండ్ అమ్మినా సరే ఆ గవర్నమెంట్కి కట్టడానికి డబ్బులు సరిపోవు, అంత దారుణంగా వీళ్ళు రేట్లు పెంచేశారు. ఆ దాన్ని కూడా మా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి రాష్ట్ర అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవి కూడా తగ్గించడానికి కృషి చేయడం జరుగుతుంది. చాలా 22 ఏళ్ళు పెట్టేశారు. మనకి ఈ బీహెచ్పీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సిద్ధార్థ నగర్ వడ్లపూడిలో 276 కుటుంబాలు, వాళ్ళు ఇల్లు కట్టుకుని 45 సంవత్సరాలు అవుతుంది.
ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ చెరువు అని చెప్పి ఎక్కడో పాత రికార్డులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి 22A పెట్టేసి అది రిజిస్ట్రేషన్ జరగట్లేదు. 2016 నుంచి ఆగిపోయి 2016 అయ్యే తర్వాత నుంచి ఆగిపోయి అది మా ఎంపీ గారిని మేము ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని స్థానిక కలెక్టర్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సమస్యను పరిష్కరించకపోతే మేము ధర్నా చేస్తామని కూడా మరి రాష్ట్ర నాయకునికి అదేవిధంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి సమస్యలన్నీ కూడా పోరాడేది మేము భారతీయ జనతా పార్టీ తరపు నుంచి. అక్కడ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ వైసీపీ కానీ వాళ్ళు గాలికి వదిలేశారు ప్రజా సమస్యలన్నీ కూడా. పోరాడేది మాత్రం మేమేనండి. ఇప్పుడు ప్రజాపోరు అనే కార్యక్రమం ద్వారా, ప్రజాపోరు యాత్ర కార్యక్రమం ద్వారా 9 రోజుల పాటు రాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డులను కూడా 50 మీటింగులు పెట్టి ప్రజల మధ్యకి మేము వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని అవన్నీ నోట్ చేసుకొని స్థానిక అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల దృష్టి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. మీరు ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏ పథకాలు ప్రజలకు ఇస్తారని, ప్రజలను ఆకట్టుకోవడానికి ఎలా ప్రచారం చేస్తారు? కేంద్ర పథకాలు చాలా ఉన్నాయండి, 60కి పైగా. వాటన్నిటిని పెట్టి ఒక నేను క్యాలెండర్ కూడా తయారు చేశాను. ప్రతి ఒక్కరికి కూడా గాజువాకలో 5,000 మందికి క్యాలెండర్స్ పంపిణీ చేయడం జరిగింది. చాలామందికి కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియవు. అవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో వేరే పార్టీ రూలింగ్లు ఉండడం వల్ల కేంద్రం నుంచి వచ్చే పథకాలు వాళ్ళకి తెలియడం లేదు. అవన్నీ తెలియజేసి ఇందాక చెప్పినట్లుగా ముద్రా లోన్స్ 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. పిఎం స్వనిధి అది కూడా బీజేపీ పథకమే, దాంట్లో కూడా 10,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు ఈ వీధి వ్యాపారులకి అదేవిధంగా తూపిడివల్లి వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకునే వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరికైనా గ్యాస్ కనెక్షన్ లేకపోతే ఉజ్వల పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. దానికి బయటకుంటే 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మన గాజువాకలో ఉన్నటువంటి సుమారు 1,000 మందికి పైగా ఇప్పటికే ఇంట్లో నలుగురికి 4-5లు ఒకటి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఉచిత వైద్య సదుపాయం ఉన్నటువంటి కార్డ్స్ కూడా, హెల్త్ కార్డ్స్ కూడా మేము ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అందచేయడం జరుగుతుంది. ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇటీవలే ప్రధానమంత్రి మోదీ గారు వారం రోజుల క్రితమే ఏదైతే సోలార్ రూఫ్టాప్ ఉన్నాయో, సోలార్ రూఫ్టాప్ అని మన ఇంటిపైనే సోలార్ పవర్ పెట్టుకుంటే కరెంటు కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంది. దాంట్లో 30,000 నుంచి 78,000 రూపాయలకు సబ్సిడీ ఉంది. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మా భారతీయ జనతా పార్టీ బలోపేతం కృషి చేస్తుంది. చివరగా ఏపీ లోకల్ టీవీ ద్వారా గాజువాక ప్రజలకు మీరు ఏం అప్పగిస్తారు? ఏపీ లోకల్ టీవీ ద్వారా గాజువాక ప్రజలందరికీ నా విన్నపం, దయచేసి మీరు డబ్బులకి ప్రలోభం పడద్దు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బులు పంచడానికి చూస్తారు. ఓటుని మాత్రం దయచేసి నోటుకి అమ్ముకోవద్దు. ఎవరైతే మీకు నిత్యం అందుబాటులో ఉండి మీ యొక్క సమస్యలు వింటున్నారో, మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో, అలాంటి భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, ఇక్కడే ఎంపీ గారు కూడా 2 ఏళ్ల నుంచి ఇల్లు తీసుకొని అందుబాటులో ఉంటున్నారు. ఢిల్లీలో ఎంత పెద్ద సమస్యలైనా సరే పరిష్కరించడానికి గౌరవ ఎంపీ శ్రీ జీవేల్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీ మాకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే మీకు నిత్యం అందుబాటులో ఉంటాము. దాంతోపాటు సంక్షేమానికి అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్.